నేపాల్ ప్రధాని సరికొత్త రామాయణానికి తెరలేపారు సరిహద్దుల్లో నోటు దురుసు ప్రదర్శించి చెప్పుతో కొట్టించుకున్న కేపీ శర్మ ఓలీ మరోసారి తన వక్రబుద్ధిని చాటుకున్నారు ప్రధాని స్థానంలో ఉండి మరీ తప్పుడు వాదనలకు దిగుతున్నారు చిల్లర రాజకీయాలకు తెరలేపుతున్నారు చైనా కీలుబొమ్మలాగా వ్యవహరిస్తూ ఇప్పుడు స్వచ్ఛమైన సీతారాముడి వివాదంలోకి నెట్టుతున్నారు ఓలీ నోటు దురుసుతో సరికొత్త వివాదాన్ని తెరపైకి తీసుకొచ్చారు ఓలీ వ్యాఖ్యలకు భారత ప్రజానీకం తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తుంది మరి ఓలీ వ్యాఖ్యలు చేయడానికి కారణమేంటి దాని వెనకాల ఎవరున్నారు అనేది చూస్తే వాల్మీకి రాసిన సుమారు మూడు వందల రకాల రామాయణాలు అందుబాటులో ఉన్నాయని ఒక అంచనా ఇండియాతో పాటు నేపాల్ శ్రీలంక బంగ్లాదేశ్ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మయన్మార్ లావోస్ కంబోడియా థాయ్లాండ్ మలేషియా ఇండోనేషియా మొదలైన దేశాల్లో శ్రీరామ కథ ప్రాచుర్యంలో ఉంది వీటిలో అనువాదాలు కొన్ని మాత్రమే అనుసరణలే ఎక్కువ జానపద కళల రూపాల్లో మరికొన్ని వేల రామాయణాలు జనాల్లో జీవించి ఉన్నాయి నేపాల్ ప్రధాని కెపి శర్మ ఓలీ ఇప్పుడు రామాయణ కథను సరికొత్త పద్ధతిలో చెప్పడం ప్రారంభించారు అసలు సిసలైన రామజన్మ భూమి నేపాల్లోనే ఉందని వాదిస్తున్నారు దక్షిణ నేపాల్లోని బీర్గంజ్ సమీపంలో తోరి వద్ద ఉన్నదే అసలైన అయోధ్య అని ఆయన చెబుతున్నారు రామాయణాన్ని రచించిన వాల్మీకి ఆశ్రమం కూడా నేపాల్లోనే ఉందట దశరథుడు పుత్ర కామేష్టి యాగం చేసిన ప్రాంతం కూడా నేపాల్లోనే ఉందని అసలు దశరథుడు నేపాల్ రాజేనని ఓలి చెబుతున్నారు రామ జన్మభూమిపై భారతదేశంలో విభేదాలున్నాయి కానీ నేపాల్లో ఏకాభిప్రాయం ఉందని అందువల్ల రాముడు తమవాడేనని ఆయన వాదన భారత్పై నేపాల్ సెటర్లు వేయడమేమిటి అనే ప్రశ్న రావచ్చు నిజంగానే నేపాల్ వెనుక చైనా ఉందన్నది అందరికీ తెలిసిన నిజం నీలమేఘ శ్యాముడు మనవాడే అని త్రేతాయుగం నుంచి నిరంతరం తనివి తీరా కొల్చుకుంటూ తరిస్తుంటే కాదు రాముడు తమవాడని నేపాల్ ప్రధాని ఓలీ కొత్తగోళ మొదలుపెట్టాడు కాలాపాని సహా ప్రస్తుతం మన దేశంలో ఉన్న ఇంకో రెండు ప్రాంతాలు తమవేనని ఈ మధ్యే కోట్లాటకు దిగి కొంత చేతులు కాల్చుకున్నా పట్టు విడవకుండా బెట్టు సాగిస్తున్నాడు చైనాతో చేరి చెడిపోతున్నాడని విమర్శలు వస్తున్నా వినిపించుకోకుండా చెలరేగిపోతున్నాడు కరోనా సమస్యలతోనే ఉక్కిబిగ్రీ అవుతుంటే అసలు అయోధ్య తమదేనంటూ అనవసర రాద్ధాంతం చేస్తున్నాడు ప్రకోప ప్రచారాలతో కోట్ల మంది భక్తుల మనోభావాలను దెబ్బతీసే తతంగానికి నేపాల్ ప్రధాని ఉద్దేశపూర్వకంగానే తెరతీశాడు తన పాలనలో పొరపాట్లపై తలెత్తిన నుంచి ప్రజల దృష్టి మళ్లిస్తున్నాడు ఇలాంటి వివాదాలను కావాలనే ఓలీ రేకెత్తిస్తున్నాడని ఆరోపణలు వస్తున్నాయి నేపాల్ కమ్యూనిస్టు పార్టీ నేత ప్రచండ చేస్తున్న బహిరంగ విమర్శలు రాజకీయం వెనుక భారత్ హస్తం ఉందనే అనుమానంతోనే ఓలీ ఇలాంటి వ్యాఖ్యలకు తెగబడుతున్నాడు అప్పటి ఆర్యావర్తాన్ని పరిగణలోకి తీసుకుంటే నేపాల్ అనేదే లేదని అది భారత్లో భాగమని ఇంకొందరు గుర్తు చేస్తున్నారు మరోవైపు భౌగోళిక వివాదంపై మరింత పరిశోధన జరగాల్సి ఉందన్నదే తమ ప్రధాని ఉద్దేశమంటూ నేపాల్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ రేగిన గాయానికి మందు పూసే పని మొదలుపెట్టింది రాముడి అత్తగారిల్లు ఉన్న జనకపురి నేపాల్లోనే ఉందన్న అంశంపై ఎవరికీ ఇబ్బంది ఉన్నట్లు లేదు బీర్గంజ్ పక్కన ఉన్న అయోధ్యకే జనకపురి దగ్గరగా ఉంది కాబట్టి అదే అసలు అయోధ్య అక్కడెక్కడో ఉత్తరప్రదేశ్ అయోధ్య నుంచి రాముడు వచ్చే అవకాశమే లేదనేది ఓలీ తర్కం కాబోలు ఇక జఠాయువు మన భద్రాచలం అడవుల్లోనే ఉండేవాడంటే ఇంకేమంటాడో ఇప్పుడు ఓలేపై చాలా బాధ్యతలు పడ్డాయి లంక ఎక్కడుందో రావణాసురుడు ఎక్కడవాడో కూడా తేల్చాలి రాముణ్ణే అంటిపెట్టుకుని ఉన్న హనుమంతుడికి ఒక ఊరు చూపించాలి వానర సైన్యం చిరునామాలు చెప్పాలి రామ కీర్తనలన్నీ నేపాలీ భాషలోనే జరిగేవని నిరూపించాలి లవకుశల వారసత్వం నేపాల్ నేలపైనే ఉందని వెల్లడించాలి తన ప్రభుత్వాన్ని కూలదోయడానికి హస్తినలో కుట్రలు జరుగుతున్నాయని తరచూ తప్పుడు ఆరోపణలతో జనాన్ని మభ్యపెట్టే ఓలీ వాస్తవానికి చైనా చేతిలో కీలుబొమ్మ అని అందరికీ తెలిసిందే కొన్ని ప్రైవేట్ భారతీయ ఛానళ్లను ఆయన ఇటీవల నిషేధించాడు కరోనా కట్టడి చేయడంలో విఫలమై ప్రజల ఆగ్రహాన్ని తప్పించుకోవడానికి ఆ వ్యాధి ఇండియా నుంచే నేపాల్ కు చేరుతోందని చౌకబారు ప్రచారానికి పూనుకున్నాడు నిజానికి అయోధ్యపై అనేక వివాదాలు ఎప్పటి నుంచో సాగుతున్నాయి వాల్మీకి విరచిత రామాయణంలో రాముడి పుట్టుక వివరాలు ఆధునిక ఉత్తరప్రదేశ్లోని అయోధ్యతో చాలా వరకు సరిపోతున్నాయని ఈ భూమి మీద సగభాగం జనం నమ్ముతున్నారు అయినా ఎప్పటి నుంచో ఎంతో మంది ఎన్నో రకాల వాదనలను వెలికి తీస్తున్నారు దేనికి సరైన ఆధారాలు దొరకట్లేదు రామ జన్మభూమి వివాదంలో మూడు దశాబ్దాల క్రితం అయోధ్యపై విభేదాలు తీవ్రమయ్యాయి నాటి కేంద్ర ప్రభుత్వం సమగ్ర విచారణకు ఆదేశించింది అన్ని వర్గాలు సమర్పించిన సాక్ష్యాలను పరిశీలించి ఆఖరికి ఈ మధ్యనే మన అత్యున్నత న్యాయస్థానం తీర్పు వెలువరించింది అప్పట్లో బాబ్రీ మసీద్ యాక్షన్ కమిటీలోని కొందరు చరిత్రకారులు రాముడు ఈ అయోధ్యలోనే పుట్టలేదనే వాదనతో ముందుకు రావడం కలకలం రేపింది తరువాత మరొకరు ఆఫ్ఘనిస్తాన్లోని నేటి హిరాత్ నగరమే నాటి అయోధ్య అని కొత్త భాష్యం చెబుతున్నారు ఇంకొకరు సింధు నాగరికతపై పరిశోధన చేస్తూ హర్యానాలోని నాటి సరస్వతి నదీ తీరంలో ఉన్న బన్వాలీనే అయోధ్య అన్నారు రామరాజ్యం సింధులోయ నుంచి సుమేర్ అంటే నేటి ఇరాక్ వరకు విస్తరించిందంటారు అంతేకాకుండా అప్పటి బాబిలోన్ రాజు హమురభినే రామాయణంలోని రావణుడని వక్కానించారు ఈ మధ్య మరో నాయకుడు తన ప్రచురణలో ప్రస్తుతం పాకిస్తాన్లో ఉన్న ఒక ప్రాంతం రాముడు పుట్టాడని చెప్పుకొచ్చాడు ఇలా ఒక్కొక్కరు ఒక్కో కథ చెబుతూ రాముడిని వివాదంలోకి లాగాలని చూస్తున్నారు ఎంతో కాలం నుంచి భారతదేశపు సహాయ సహకారాల మీద ఆధారపడి నెట్టికొస్తున్న దేశం నేపాల్ ఇటీవలి కాలంలో దాని స్వరం మారుతున్నది కమ్యూనిస్టులు అధికారంలోకి వచ్చిన తర్వాత చైనాతో స్నేహం పెంచుకుంటోంది నేపాల్ రూపొందించుకున్న నూతన రాజ్యాంగాన్ని వ్యతిరేకంగా దక్షిణ నేపాల్లోని భారత సరిహద్దు మైదాన ప్రాంతంలో నివసించే మదేసీలు ఆందోళన లేవదీశారు ఉత్తర బీహార్ లో కూడా వీరి జనాభా ఉన్నది మదేసీల ఆందోళనకు భారత్ సంపూర్ణంగా మద్దతునిచ్చింది నేపాల్ మెడలు వంచడానికి మదేసీ ఆందోళనకారులు భారత్ నుంచి వచ్చే నిత్యావసరాల సరఫరాను అడ్డుకున్నారు దేశ మౌలిక రంగంలో చైనా పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టింది భారత్ అందజేస్తున్న సహాయం కంటే అనేక రెట్లు ఎక్కువ సాయాన్ని అందజేయడం మొదలుపెట్టింది నేపాల్ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల వేతనాలను కూడా చైనా భరిస్తుంది అందుకు ప్రతిఫలంగా నేపాల్ బడిపిల్లలు ద్వితీయ భాషగా మాండరిన్ ను నేర్చుకుంటున్నారు చైనా కమ్యూనిస్టు పార్టీ కేంద్ర కమిటీ సమావేశాల సందర్భంగా ఇటీవల నేపాల్ కమ్యూనిస్టు నేతలు కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చర్చల్లో పాల్గొన్నారు నేపాల్ అభివృద్ధి ప్రణాళికపై చర్చించినట్టు పైకి చెబుతున్నారు కానీ చైనా విస్తరణ వ్యూహాలకు అనుగుణమైన ఆదేశాలు ఈ సందర్భంగా నేపాల్ నేతలకు అంది ఉంటాయనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతున్నది ఈ సమావేశాల అనంతరమే నేపాల్ తన దేశపు కొత్త మ్యాప్ ను ప్రకటించింది ఆ తర్వాత భారత్ ప్రతిఘటించడంతో వెనక్కి తగ్గింది ఇలా నేపాల్ చైనా ఆడిస్తే ఆడుతూ భారత్ లో లేనిపోని వివాదాలు సృష్టిస్తున్నారు చైనా విషయంలో భారత్ గట్టిగా ప్రతిఘటించడంతో తాను ఏం పీకలేక బుల్లి నేపాల్ ని ఎగదోస్తోంది కమ్యూనిస్టు దేశం ఈ నేపథ్యంలో ఈ రెండు దేశాలకు గట్టిగా బుద్ధి చెప్పాలని మోడీ నాయకత్వంలోని భారత్ ప్లాన్ చేస్తుంది నమస్కారం అండి నేను మిషివాత్మిక రాజశేఖర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిరో టీవీ హాయ్ దిస్ ఇస్ ఆర్యా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిరర్ టీవీ హాయ్ దిస్ ఇస్ ఆనంద్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ